వేములవాడ పట్టణ ఆడవయ్యాన్ని అధ్యక్షునిగా ఎన్నికైన సంగారెడ్డి శ్రీనివాస్ గౌడ్ను ఘనంగా సత్కరించి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మండలేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని పదవులు అధిష్ఠించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నేతలు మరిపల్లి రాజు, ఉల్లెందుల మల్లేశం, వెంకటేశం, మారంపల్లి రాజయ్య, గుమ్మడి దేవయ్య, బుర్ర శ్రీను, నేరెల బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఆటో యూనియన్ ఎన్నికలు జరగడం జరిగింది. దానిలో అత్యధిక మెజార్టీతోని చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రెసిడెంట్గా గెలుపొందడం జరిగింది. ఆరు సందర్భంగా మా మిత్రులు, మా ఆటో ఓనర్సు మేమందరం కలిసి ఇవాళ సీనానని ఇక్కడ మడలేశ్వర టెంపుల్ కాడ మొన్న నామినేషన్ వేసినాక తొలిసారి ఇక్కడికి వచ్చిండు. వచ్చి కొబ్బరికాయ కొడతా అని మొక్కుకున్నాడు. ఆరు సందర్భంగా ఇక్కడ మా మిత్రబంధం అందరూ కలిసి సీనాకు కొబ్బరికాయ కొట్టిపించి మడలేశ్వర టెంపుల్లో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ మండల్ డివిజన్ ఆటో యూనియన్ ఎలక్షన్ నిన్నటి రోజు జరిగింది. అందుకు భాగంగా వేములవాడ ఆటో యూనియన్ అధ్యక్షునిగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో గెలుపొందడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆటో యూనియన్ అంటేనే శ్రీనివాస్ గౌడ్ అని గుర్తించారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళకి తప్పకుండా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.